ఆస్తులను వాళ్ళు రాజధానికి తాకట్టు ఇచ్చేసి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చినారు కదా, వాళ్ళకి అన్యాయం చేసినారు. అది చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఆలోచన పర్లే, ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుంది అన్నట్టుగానే ఈ సినిమా ఉంది. సినిమా గురించి చూసి బయటకు వచ్చి చెప్పే దమ్ము ధైర్యం అయితే అంత లేదు భయ్యా. బేసిక్లీ ఐ డోంట్ నో తెలుగు, బట్ ఐ కెన్ ఫీల్ ద ఎమోషన్ ఆఫ్ పీపుల్. ఒక సమస్యను తీసుకెళ్ళి విశాఖపట్నం నుంచి అమరావతికి ఎప్పుడు రావాలి, అమరావతి నుంచి కర్నూలుకి ఎప్పుడు రావాలి? అసలు ఎక్కడన్నా ఉన్నాయా సార్ మూడు రాజధానులు? మనకి ఏమి లేదు సార్ ఇక్కడ. ఆ ప్రభుత్వం యొక్క ఇంటెన్స్ ఏమంటే రెస్పాన్స్ ఎలా ఉంది సార్ లోపల? ఐ థింక్ ఇట్స్ గుడ్. సీ ఫర్ మీ ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు, బేసిక్లీ ఐ డోంట్ నో తెలుగు, బట్ ఐ కెన్ ఫీల్ ద ఎమోషన్ ఆఫ్ పీపుల్. ఇట్స్ గుడ్, యు నో పీపుల్ ఆర్ రియలీ, ఐ థింక్ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్. ఐ డోంట్ నో, ది ఫస్ట్ షో ఐఎమ్ సీయింగ్. ఐ డోంట్ గెట్ ఎనీ రివ్యూస్ రైట్ నౌ. తెలుగు రాదు, లైక్ ఐ కెన్ అండర్స్టాండ్ తెలుగు, ఇంగ్లీష్ సో ఓకే. ఐ టెల్ యూ వన్ థింగ్, లైక్ ఇది ఏ డ్రీమ్. ఓకే, హిందీ వచ్చాడు ఫైనలీ ఫర్ హీరో ఇంక ముందు నీకు మోదో. ఐఎమ్ సో హ్యాపీ. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎవ్రీ వన్ షుడ్ సపోర్ట్ మీ. లవ్ యూ ఆల్ ప్లీజ్. విజిట్ ఐ డోంట్ నో అబౌట్ దాట్. Actually, just now I finished my movie and came out. What has happened? Government officials have already canceled some shows in AP state. So what's your reaction, sir? Sir, it's... see, I'm very new to the state also. Okay. I don't know what is going on and nothing. Like, I will discuss with my team and I'll let you know. Yeah, I think nice performance you have done. Thank you. You don't know Telugu, right? Yeah. But you have done very well and your dialogues in the assembly scene are so nice. Thank you, sir. How was the response for you? Yeah, only because of my team only I did all this. Though he's the guy. Bro, please come. No, you should come. Yeah, no, that's okay, come. They are so my assistants. What do you want to say to public or appeal something to public? What do you want to say? Please watch the movie in theaters, support us, support new actors like me. Cinema adbhutanga anipinchindi. Andhra Pradesh lo jarige duragathalanu kalla kattinattu ee cinema chesaru. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడ 33,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చిన రైతుల గాథలను, రైతుల వ్యధలను కళ్ళకట్టట్లు చూపించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి బూజ్ బంప్స్ వస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉంది సినిమా, చాలా బాగుంది. అంటే ఇది ఒక పార్టీకి ఫేవర్గా తీశారంటున్నారు? నో, ఏ పార్టీకి ఫేవర్గా తీయలేదు. అక్కడ జరుగుతున్నది జరుగుతున్నట్లుగా సహజంగా తీశారు ఈ సినిమాను. సార్, రైతుల గట్ట రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నట్టున్నారు. ఎందుకు బాధపడతారు సార్ మూడు రాజధానుల వల్ల? మూడు రాజధానుల వల్ల అసలు ఎక్కడన్నా ఉన్నాయా సార్ మూడు రాజధానులు? మనకి ఏమి లేదు సార్ ఇక్కడ. ఆ ప్రభుత్వం యొక్క ఇంటెన్స్ ఏమంటే ప్రజావేదిక నుంచే వాళ్ళ ఇంటెన్సీ బయటపడింది. ఒక 11 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా ప్రజావేదిక నిర్మిస్తే అది ఎవరి సొత్తు కాదు, ప్రభుత్వం సొత్తు. దానిని తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ అతను కట్టాడు కాబట్టి కూల్చాలనే ఏకైక లక్ష్యంతో పనిచేసింది. ప్రజాకు వ్యతిరేకత పనులే చేసింది ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రజలు శాపనార్థాలకు గురై ఈ ప్రభుత్వం ఖచ్చితంగా 2024లో ఖచ్చితంగా ఓడిపోతుంది సార్. అయితే నదీ ప్రతివాహక ప్రాంతం చుట్టూ ఏ కట్టడాలు కట్టకూడదు, అలాంటిది గవర్నమెంట్ అక్రమంగా కట్టినప్పుడు కూల్చే తప్పింది అనేది ఆ పార్టీ అది. అంటే ప్రభుత్వమే తప్పు చేస్తే ప్రజలు కబ్జాలు చేయరా నదుల చుట్టూ? సార్ ఒక రాజధానిని వైజాగ్లో నిర్మిస్తామని చెప్పారు. ఇటీవల కాలంలో తిత్లీ తుఫాను, హుదూద్ తుఫాను ఎక్కడొచ్చింది సార్? ఎక్కడొచ్చింది? ఎట్లా సర్వనాశనమైంది? ఏ నగరం సర్వనాశనమైంది? మరి అంత పెద్ద తుఫాన్లు వచ్చినా కూడా కృష్ణా నదిలో, విజయవాడలో ఉన్నటువంటి కృష్ణానది ఏమైనా పొంగిందా సార్? మరి విజయవాడ వాళ్ళ గురించి ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళు వైజాగ్ వాళ్ళు మా దగ్గరికి వస్తే బాగుంటుందని వాళ్ళు కూడా. వాళ్ళు వద్దే వద్దు అంటున్నారు సార్, ప్రజలు మాకు వద్దే వద్దు. ఈ వీళ్ళు ఎందుకు వచ్చారంటే అక్కడ భూములు కొట్టేసేదానికి అక్కడ ఏం లేవు, విశాఖపట్నంలో చాలా ఉన్నాయి, ఆ భూములు కొట్టేసేదానికే వచ్చారు, మా ఆస్తులు గుంజుకునేదానికి వచ్చారు. మాకు వద్దే వద్దు ఈ పునరుద్ధరణ రాజకీయం, మాకు వద్దు ఈ వద్దే వద్దు అని చెప్పేసి తిరస్కరించారు సార్. ఒక రాజధాని ఉండాలని మీరు కోరుకుంటున్నారు? డెఫినెట్గా సార్, ఒకే ఒక రాజధాని, అది గర్వం అందరికీ గర్వపడే విధంగా అమరావతి రాజధాని ఉండాలి సార్. మాకు డెఫినెట్గా మార్పు వస్తుంది సార్, చూసే ప్రతి ప్రేక్షకుల్లో ఔరా ఇట్లా ఈ ప్రభుత్వం ఇంత
దురాగతం చేస్తుంది, ఇంత దుర్మార్గమైన పనులు చేస్తుంది, ఇంట్లో ప్రజా వ్యతిరేకమైన పనులు చేస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో ఇది కనెక్ట్ అవుతుంది. అవు ఇది నిజమే, ఇది నిజమే అని ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు సార్ ఈ సినిమా ద్వారా. జగన్ ఏం చెప్తారు సార్ రానున్న ఎలక్షన్లలో? రానున్న ఎలక్షన్లలో ఈ ప్రజా ప్రత్యేక వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని కూలదేయాలని చెప్పి చెప్తున్నాను సార్. జగన్ గారిని అంత నెగిటివ్ గా చూపించాల్సిన అవసరం ఉందా? ఉండే విషయమే చూపించారు సార్, దాంట్లో లేని విషయం ఏముంది? ఇప్పుడు 33,000 ఎకరాలు రాజధానికి ఇచ్చినప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులు 3 సంవత్సరానికి 3 పంటలు పండే భూమిని త్యాగం చేసి 33,000 ఎకరాలు ఇస్తే వాళ్లకు ఇంత అన్యాయం చేయవలసిన అవసరం ఉందా సార్? మీరు చెప్పండి. కాబట్టి ఇది ఒక జగన్ వ్యతిరేకంగా సార్, జగన్ చేసి తన చేతిని బస్వాసు రాష్ట్రం మాదిరి తనతో గొయ్యి తానే దూకున్నట్లయింది సార్. జగన్ వ్యతిరేకం సార్, సార్ జగన్ చేసినందువల్లనే ఇట్లా వ్యతిరేకత వచ్చింది సార్. బ్రో రాజధాని ఫైల్స్ ఎలా ఉంది? ఇది సినిమా అనాలా లేకుంటే పొలిటికల్ వార్ అనాలా? ఏం అర్థం కావట్లేదన్న. ఒకడేమో నేనే గొప్ప అని ఒకటి సినిమా తీసుకుంటాడు, ఇంకొకడేమో వాడు చేసే తప్పని ఈడు ఇంకొక సినిమా తీస్తాడు. అసలు సినిమాలని ఎందుకు తీస్తున్నారో కూడా మీనింగ్ తెలియకుండా పోతుంది ఈ మధ్య. జనాల్ని ఇన్స్పైర్ చేయడానికి తీస్తున్నారా లేకుంటే మభ్య పెట్టడానికి సినిమాలు తీస్తున్నారా? అసలు నాకైతే ఈ సినిమాలు చూసేవరకు సినిమా ఇండస్ట్రీ ఎలా అయిపోయిందంటే ఎవరికో తొత్తులాగా పనిచే ఈ ప్రాసెస్లో అయిపోతుందేమో అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఈ మధ్య. ఈ మధ్య పార్టీకో సినిమా తీసి ఎలక్షన్ టైకి దుబ్బుతాలంటున్నారు? అదే జరుగుతుందన్న. జనాలు ఎలాంటి వాళ్ళంటే సినిమాలు చూడాలి అనే స్థాయి నుంచి బాస్ ఇదే నిజం అనే స్థాయికి నమ్మించేలాగా సినిమాలు వస్తున్నాయి. ఓకే, అంటే ఆ సినిమాలు మనం ఆకట్టుకోవడం కావచ్చు లేకుంటే వేరే విధంగా ఉండొచ్చు. ఓకే, ఒక సినిమాను చూసి మనం ఇన్స్పైర్ అవుతాం, కొన్ని నేర్చుకుంటాం, ఇలా ఉంటాయి. కానీ ఇలాంటి సినిమాల వల్ల ఏం మెసేజ్లు ఇస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అరే మీలో మీరు కొట్టుకుదామండి అని కొందరు అంటారు, కొందరేమో మేమే గొప్ప వాళ్ళం, మా కులమే గొప్పది, మా కాళ్ళ కిందే ఉన్నానని ఒకటి చెప్తాడు. ఎవడు రాసిచ్చాడయ్యా మీకు రాజ్యాధికారాలు? నాకు అర్థం కావట్లేదు. ఒక కులమే ఉండాలి లేకుంటే ఒక కుటుంబమే పెద్దగా హెడ్గా ఉండాలని ఎవడన్నా రాసిచ్చాడా మీకు? మా నెత్తినెక్కి తొక్కాలని చెప్పి ఎవడన్నా చెప్పాడా? లేదు కదా. ప్రజలు కూడా మరి వాళ్ళకి వేరే ఆప్షన్ లేక ప్రతిసారి ఒక్కరే నిలబెడుతున్నారు. ఆప్షన్ లేక ఏం చేయట్లేదన్న, జనాలని అలవాటు పరిచారు. మందు కావచ్చు, డబ్బు కావచ్చు, ప్రతిదానికి అలవాటు చేశారు జనాల్ని. అరే మీకు మేం తప్ప ఇంకో దిక్కు లేదు అనేలాగా అలవాటు చేశారు. కాచిన రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఇప్పుడు ఒక పార్టీకి 5 సంవత్సరాలు, ఒక పార్టీకి 5 సంవత్సరాలు ఇచ్చారు. వీళ్ళు వేయలేదని వాళ్ళు వేయలేదని వీళ్ళకి. ఇప్పుడు ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ ఏంది, 1 రాజధాని కాన్సెప్ట్ ఏంది? అసలు మీరేమనుకుంటారు ఎన్ని రాజధానులు ఉండాలి అన్న? రాజధానుల విషయానికి వస్తే నా అంటే నా పర్సనల్ ఒపీనియన్ అనేది వేరే వాళ్ళ గురించి మాట్లాడటం కాదు. ఒక బిడ్డకి ఒకటే తల్లి ఉండాలి, ఒకటే నాన్న ఉండాలి. 10 మంది తల్లులు 10 మంది నాన్నలు ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు సినిమాలో కూడా ఒక డైలాగ్ చెప్పారు, ఆ డైలాగ్ నాకు ప్రాపర్గా అనిపించింది. ఎందుకంటే ఇదే నడిచింది రాజధాని 3 అన్నప్పుడు, ఇదే నడిచింది. ఎందుకంటే ఒక సమస్యను తీసుకెళ్ళి విశాఖపట్నం నుంచి అమరావతికి ఎప్పుడు రావాలి, అమరావతి నుంచి కర్నూలుకి ఎప్పుడు రావాలి, మధ్యలో ఎంతెంత డిస్టెన్స్లు ఉన్నాయి, ఇవన్నీ పర్టికులర్ పాయింట్లు అది చెప్పడం అనేది నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అదే రియాలిటీ అన్న. ఒక దగ్గర ఒకటి, ఇంకో దగ్గర ఇంకోటి ఉంటే ఎప్పుడు తిరగాలి? ఇప్పుడు అప్పీల్ చేయడానికి ఎప్పుడు వెళ్ళాలి? దానికి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడు సమస్య తీరాలి? నిజమే కదా. ఇది పబ్లిక్ ఎలా ఉంటారండి అన్న, పబ్లిక్ని ఎలా తయారు చేశారండి ఈ రాజకీయ నాయకులు? అరే మీ మనసులో ఉన్నది మేము, మేము చెప్పింది మీరేనాలి అని వాళ్ళ మనసులోకి దూరిపోయేలాగా జనాలు ఎలక్షన్ వస్తుంది కదా, ఏం చెప్తారు మరి పబ్లిక్? జనాలకు ఒకటే చెప్పాలనుకుంటున్నా అన్న, ఏ పార్టీ అయినా కావచ్చు గుండె మీద చేసుకొని వాడిచ్చే నోటుకో వాడిచ్చే బాటిల్కో కాకుండా ఎవడైతే మీ తలరాత్రులు మారుస్తాడో, మీ గురించి ఆలోచిస్తాడో వాళ్ళకే ఓటేయమన్నా అయితే నేను చెప్తాను. అది ఎవడైనా కావచ్చు, కులం చూడొద్దు, మతం చూడొద్దు, అది మాత్రం నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సినిమా గురించి చూసి బయటకు వచ్చి చెప్పే దమ్ము ధైర్యం అయితే అంత లేదు భయ్యా. ఒక సినిమా చూసి చెప్పగలనా, చెప్పి ఇక్కడ నేను ధైర్యంగా ఇంటికి వెళ్ళాలి. స్టోరీ అయితే అది అందరికీ తెలియదు, మీడియాలో ఆల్రెడీ డ్రాప్ చేశారన్నారు కదా, అందులో మీడియాలో అప్పుడు చూపించలేదు కదా. ఈ సినిమా ద్వారా చాలా చాలా తెలిసాయి, కానీ అది అది చెప్పే అంత దమ్ము ధైర్యం అయితే ఎవరికి, ఎవరు ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్, పవన్ కళ్యాణ్ ఏం లేరు,
ఓన్లీ రాజధాని రైతుల గురించే చెప్పారన్న. ఒక మన మనిషికి గుండె అనేది ఎంత ఇంపార్టెంటో, రాష్ట్రానికి రాజధాని అనేది అంత ఇంపార్టెంటో. ఆ రాజధాని అనేది ఆ సినిమాలో బాగా చూపించారు. తండ్రి అనేవాడు ఒక్కడే ఉండాలి కానీ అలాగ ఉండాలో, ముగ్గురు నలుగురు ఉంటే తండ్రులు ఉంటే బాగోదు కదా, అలాగే రాజధాని అనేది కూడా రాష్ట్రానికి ఒకటే ఉండాలి, మూడు నాలుగు రాజధానులు ఉంటే బాగోదు కదా. ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత ఎలక్షన్స్ టైంలో ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందని? జనాలు మారాలన్న, జనాలు మారి ఢిల్లీలో కేజ్రీవాల్కి ఇచ్చినట్టు ఇక్కడ పట్టం కడితే అట్లా బాగుంటుందన్న. జనాలు మారకుండా ఏముంటుందన్న, జనాల్లో మార్పు రావాలి. మార్పు వస్తే ప్రతి ఒక్కరు ప్రీ స్కీమ్స్కి అలవాటు పడిపోయి ఉన్నారు, వాళ్ళు మార్పు రావాలి. ఎవరైనా నాకు ఈ స్కీమ్ వద్దని చెప్పి ఇచ్చేసే ఇది ఉందా, ఒక్కరు కూడా ఇయ్యరు. ప్రీ స్కీమ్స్ ప్రతి ఒక్కరు తీసుకుని ఉంటారు, తీసుకున్నప్పుడు మాట్లాడకూడదు. ఆ ప్రీ స్కీమ్స్ తీసుకోవడం మానేసి రిటర్న్ ఇచ్చేసి మా రాష్ట్రాన్ని డెవలప్ చేయండి అని అడగండి. కరెక్ట్ పబ్లిక్ కరెక్ట్ అవుతుంది, ఉన్న రియాలిటీ తీసాడు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఉంది రాజధానిలో, రాజధానిలో ఏ సిచ్యువేషన్ ఉందో అదే సిచ్యువేషను ఇచ్చాడు. కొత్తగా ఏమలేదు, ఎక్కడ పొలిటికల్గా వెళ్ళలేదు, ఉన్న వాస్తవం అని చెప్పాడు, జరిగిన అన్యాయం చెప్పాడు. వాళ్ళు ఏం కోల్పోయారు, వాళ్ళు ఏమి ఇచ్చారు మనకి, అది ఒక పొలిటికల్ అంశంగా ఇవ్వడాలా ప్రజల కష్టాలు? పొలిటికల్ సంబంధం లేదు. ఫ్యాక్ట్ తీసాడు, ఫ్యాక్ట్ అక్కడ పబ్లిక్ ఎంత వాళ్ళకి ఎంత సాక్రిఫైస్ చేశారు, ఎంత లాస్ అయ్యారు, మొత్తం ఆంధ్రప్రదేశ్ కోసం చేశారు వాళ్ళు, అది ఇప్పుడు దాన్ని వాళ్ళు నాశనం చేశారు అన్న దాని కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు. ప్రతి తెలుగు రైతు బిడ్డ కూడా చూడవలసిన విధంగా ఉంది ఇది. ప్రతి రైతు బిడ్డ అంటే పైలట్ అయినా మన ఒక సైంటిస్ట్ అయినా రైతులోంచి వచ్చిన వారే. అందుకని ప్రతివారు కూడా ఈ సినిమాను చూసి ఆదరించి మెప్పింటారని కోరుతున్నాను. కానీ సినిమా అందరూ చాలా బాగుందంటే చాలా బాగుంది, చాలా అద్భుతంగా తీశారు మా డైరెక్టర్ భాను గారు. ఈ సినిమాని తప్పకుండా ఆదరించారని కోరుకుంటున్నాను. పొలిటికల్గా చూస్తున్నారా దీన్ని, ఒక ప్రజల సమస్యగా చూస్తున్నారా? అది మీరు ఎలాగనుకుంటే అలా చూడొచ్చు సార్. ఇది ఒక ఇది కేవలం ఒక రైతు కష్టాలను మాత్రమే తెరకెక్కించారు మీరు. అలాగే ఏపీలో రాజకీయంగా కూడా చూడొచ్చు మీరు ఇది. మీరు ఉండొచ్చు, అది తెలుగు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటే రాష్ట్రాన్ని ఎలాగ పాడు చేస్తున్నారో ఈ నాయకులు ఈ పాలకులు కూడా, దాని నుంచి మీకే క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సినిమా చూస్తే అందరికీ కూడా ఎవరు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయాలా, మంచివాడిని ఎన్నుకోవాలా అన్న విషయంపై అందరూ కూడా అర్థం. సార్ ఉన్నదే 6 కోట్ల మందికి, 3 రాజధానులు ఎందుకు సార్? ఒక రాజధాని చాలు, దాన్ని అభివృద్ధి చేసుకుంటే మనకు సరిపోతుంది. కానీ ఇది ప్రతి ఒక్కరిలో కూడా ఈ సినిమాని ఇంప్రెస్గా తీసుకుని రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మీరు దీన్ని చూసి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఆలోచన పరులై ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుంది అన్నట్టుగానే ఈ సినిమా ఉంది. చూడాల్సిన సినిమా రైతుల బాధని కళ్ళ కట్టిన చూసి చూసినాడు డైరెక్టర్. ఇక్కడ పొలిటికల్గా ఏం లేదు, ప్రతి మనిషి ప్రతి ఒక్కటి చూడాల్సిన సినిమా ఇది. చాలా అద్భుతంగా తీసినారు, రైతుల బాధను కళ్ళ కట్టిన చూపినాడు డైరెక్టర్ గారు. చాలా హ్యాట్స్ ఆఫ్. ఒక్క రాజధాని ఉండాలి సార్, ఒకే రాజధాని ఉండాలి కంపల్సరీగా. చాలా బాగా తీసినారు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా సార్ ఇది. ఎలక్షన్లో ఈ సినిమా ఇంపాక్ట్ ఉంటుంది? లేదు సార్ దానికి దీనికి సంబంధమే లేదు. రైతుల బాధను చూపించినారు, అసలు ఆ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ పేర్లు పెట్టేవాళ్ళు కదా, అట్లా లేదు. చాలా యాత్రలాగా వ్యూహంలాగా లేదు, చాలా న్యాచురల్గా తీసినారు. రైతుల బాధని కళ్ళ కట్టడం చూపించినారు డైరెక్టర్ గారు మాను గారు. హ్యాట్స్ ఆఫ్ సార్, చాలా బాగుంది సినిమా. రైతుల కంటే ఎక్కువ రియల్ ఎస్టేట్ వాళ్ళు బాధపడుతున్నారు అంటున్నారు. అది వ్యాపార పరంగా ఏం చూడండి, రియల్ ఎస్టేట్ పరంగా ఏం కనపడలేదు సార్. నాకు ఒక రైతు బాధ కనిపెట్టింది సార్, నాకు చాలా బాగా. ఒక రైతు కన్నీళ్ళు, వాళ్ళు వాళ్ళ ఆస్తులను వాళ్ళు రాజధానికి తాకట్టు ఇచ్చేసి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చినారు కదా, వాళ్ళకి అన్యాయం చేసినారు. అది చాలా బాధ అనిపిస్తుంది నాకు.